నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. కోసి కూర వండుకొని తింటే ఉంటది నా సమీరంగా. ఈ చేపల దగ్గర కూర్చొని అట్టా చూస్తా ఉన్నావు అనుకోండి, చేపలు ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నిజంగా నాకు తెలీదు. కంప కంప నో పొద్దునే స్నానం చేసి వచ్చా, కంపు గింపని తిట్టబాక. నో ఏంది తలకాయ మీద ఇంత పెద్ద బెలూన్ పెట్టేస్తున్నారు దానికి? ఎవర్సో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ బిగ్గెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. మందలేందంటే ఎవర్సో, నాకు చేపలంటే అమితమైన ఇష్టం. కోసి కూర వండుకొని తింటే ఉంటది నా సవీరంగా. అయితే నాకు తెలిసిన చేపలు కొన్ని రకాలే, బొమ్మిడాయి, మట్ట గుడిసెలు, గెండి, బొచ్చ, దాని తర్వాత చిన్న చేపలు. కానీ ఇక్కడ ఈ అంగట్లో అంటే కూర వండుకోడానికి కాదు, ఈ చేపలు ఇంట్లో ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా మనసు బాలినప్పుడు ఈ చేపల దగ్గర కూర్చొని అట్టా చూస్తూ ఉన్నాం అనుకోండి, ఎన్ని బాధలు కానీ మర్చిపోతాం. అయితే ఈ అంగట్లో చాలా రకమైన చేపలు ఓరిని పోసగల సేవ ఏంది అంటే ఫిష్ వరల్డ్, ఫిష్ ప్రపంచంలో ఉన్నాము. రంగు రంగుల చేపలు కలర్ఫుల్గా భలే ఉన్నాయి. లోపలికి పోదాం, మొత్తం చూసేద్దాం. నాతో పాటు లోపలికి రండి. ఏంది తలకాయ మీద ఇంత పెద్ద బెలూన్ పెట్టేస్తున్నారు దానికి? ఇది చైనీస్ వాస్తు ఫిష్ అంటారు. చైనీస్ ఫ్లవర్ హాన్ వాస్తు ఫిష్, వాస్తు ఫిష్ వాస్తు కోసం పెట్టుకుంటారు. నేను చెప్పి ఇలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి ఉందనే అది ఇదే, వాస్తు పర్పస్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ దీని హంప్ ఎంత పెరిగితే అంత మంచిది అంటారు. హంప్ అంటే తల మీద హంప్, ఇది ఇది రౌండ్ గా ఉంది కదా, అవును ఇది హంప్. ఇది దీనికి ఎంత పెరిగితే అంత మంచిది. ఇది స్పెషల్లీ సింగిల్ ఫిష్ ఉంటుంది. ఇది మనం బ్రీడ్ చేస్తాం ఇక్కడ, మనకి మన దగ్గరే మనం బ్రీడ్ చేస్తాం. నేనే బ్రీడర్ ఇది, దీనికోసం మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీలో ఉంటాయి మన దగ్గర. అది వాస్తున్నారు కదా, అది ఎట్లా అనేది నాకు అర్థం కాల. అంటే పెంచితే మనకి నార్మల్ ఏదైనా హెల్త్ ఆర్ వెల్త్ కి చాలా మంచిది ఈ ఫిష్. అంటే ఇంట్లో ఏదైనా వాస్తు ప్రాబ్లం ఉన్నా కానీ, ఎలాంటి దోషాలు ఉన్నా కానీ, ఇది కానీ పెంచుకుంటే ఇది మన నెగటివ్స్ మొత్తం దాని మీద తీసుకుంటది. చెడుని తీసుకొని మంచిది మనకి ఇస్తుంది, మంచిది మనకి ఇస్తుంది. ఈ చేప పేరు ఏం పేరా? ఫ్లవర్ హార్న్. ఫ్లవర్ హార్న్ ఎంత రా దాని ధర? ఇది వచ్చి 11,000. 11,000 అదే, ఊరే ఎంత ఉందా చిన్న పెట్టమన్నట్ట. 11,000 దీనిలో బేబీస్ వస్తాయి, 1500 నుంచి 2,000-3,000 వరకు సైజ్ లో ఉంటాయి. దీంట్లో ఇంకోటి బ్రీడ్స్ కూడా వస్తాయి. ఇది ఎస్ఆర్డి సూపర్ రెడ్ డ్రాగన్ అంటారు. సూపర్ రెడ్ డ్రాగన్ డ్రాగన్ ఇది వచ్చేసి కంఫా. కంఫా కంఫా నో పొద్దునే స్నానం చేసి వచ్చా, కంపు గింపు అని తిట్టబాక. కాదన్నా కంఫా, దాని పేరు అదే, దాని పేరు కంఫా పేరు ఇది. ఇది కంఫా, కంఫా ఫిష్. ఇది దీంట్లోనే ఫ్లవర్ లోనే కంఫా వెరైటీ ఇది. ఆహా, ఈ రెండింటిలో ఏదన్నా? ఇది ఫీమేల్, ఇది మేల్. ఓ దీంట్లో కూడా మగ ఆడ? మగ ఆడ ఉంటుంది. మధ్యలో రకాలు ఉండవా? మధ్యలో రకాలు అయితే లేవు. ఇంకా కంఫా బ్రీడ్ లో హై ప్రైస్ మీన్స్ మన దగ్గర క్వాలిటీని బట్టి 60,000 1,00,000 వరకు కూడా దాంట్లో ఉన్నాయి. 9 లక్షల రూపాయలు కూడా ఉంది. అంటే 9.9 నుంచి వచ్చే బ్రీడ్ ఏదైతే దీనికి షోస్ అవుతాయి, షోలో ఏదైతే షోకి షోలో గెలిచింది మంచిగా ఉందంటే దాని ప్రైస్ రేజ్ అయిపోతుంది. డాగ్ కి షో ఇలా ఉంటది, వీటికి కూడా షో ఉంటుంది. ఈ ఫ్లోరాన్స్ కి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మన హైదరాబాద్ లోనే అయింది. అన్నా ఈ ఫ్లవర్ హార్న్ నేను ఇప్పుడు తీసుకున్నాను అనుకోండి, ఇంట్లో ఏదన్నా షెడ్ ఉంది, ఆ షెడ్ని తీసుకొని మంచిది మనకి ఇస్తుంది అంటారు. కొన్ని ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే, మీ ఇంట్లో ఏదైనా దిష్టి గిష్టి అది బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ చేపే చచ్చిపోద్ది అంటారు. వాస్తవేనా అదే? కరెక్టే అది. ఈ ఫిష్ మీద మీ మీద ఏదైనా దృష్టి ఉన్నా, మీ మీద దృష్టి ఉన్నా, ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా, ఈ ఫిష్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఫిష్ డల్ అవుతుంది, ప్లస్ తిండి మానేస్తుంది,
ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా దానికి చూడలేదు అంటే అది కూడా పోతుంది. కానీ మనకి సేఫ్ ఉంటది. నా ఆల్రెడీ నా ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. అవునా? చాలా బాగుంటది. ఎప్పుడు నా దగ్గర కంపల్సరీ నా ఇది ఒకటి నా ఫోన్ ఉంటది. నేను కంపల్సరీ పెంచుతాను ఇది. ఖచ్చితంగా ఇంట్లో పెంచుకుంటే మంచిది. మంచిది ఎవరు సో అంటే తప్పులే, చెడున తీసుకొని మంచిని మనకి ఇస్తుంది అంటే దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. 11,000 or 12,000 అదే చిన్న చిన్న బేబీ 1500 నుంచి చిన్న పిల్ల చిన్న పిల్ల నుంచి వచ్చేస్తుంది. ఆ నుంచి 1500 నుంచి 2500 వరకు విత్ హంప్. అవును, మంచి బేబీ వచ్చేస్తుంది. కొనుక్కోండి. ఎందుకంటే కొంతమంది చాలా మంది వాస్తు ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను కూడా అయ్యేటప్పుడు 2 తీసుకుంటా. రెండు తీసుకోవచ్చా? ఒకటే తెలుసుకోవాలి. ఒకటే ఒకటే పెంచాలి. సింగిల్ గానే ఉంటది ఇది. రెండు ఉండవు. రెండు కొట్టుకుంటాయి. రెండు కొట్టుకుంటాయి. కొట్టుకోకూడదు అంట. కొట్టుకోకూడదు అంతే కదా. రెండు కొట్టుకుంటే ఒకటి చచ్చుతుంది, ఒకటి ఉంటది అంతే కదా. మళ్ళీ ఎందుకు కదా ఒకటే పెంచుకోవాలి. మళ్ళీ ఎందుకు డబ్బులు బొక్క అంతే కదా. సింగిల్ పెంచుకుంటేనే బెస్ట్. సింగిల్ పెంచుకుంటే మంచిది. మంచిది. ఆక్సిజన్ గీక్సలు దీనికి అసలు మేత ఏ విధంగా ఎలా అంటే అంత డబ్బులు పెట్టి కొన్నప్పుడు మేత సపరేట్ ఉంటది. ఏదేదా దీని మేత? ఇది మేము వేసేది హంపి హెడ్. హంపి హెడ్. హంపి హెడ్ ఎక్సో కంపెనీది. హంపి హెడ్ మేము వాడేది ఇదే వాడతాం. దీనికి హెల్త్ కి వెల్త్ అండ్ హెల్త్ కి కలర్ కి గ్రోత్ కి చాలా మంచి ఫుడ్ ఇది. ఎవరైనా దొరుకుతాయి? షాప్ లో అయినా దొరుకుతాయి. ఓకే. హంపి హెడ్ లో ఎక్సో కంపెనీది. ఎక్సో కంపెనీ అదేందన్న? అదే మన ఇది ఆయుష్ కంపెనీ. ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసాం. మన ఇండియన్ మేడ్. ఇండియన్ మేడ్ ఇది. ఇండియన్ మేడ్. ఇది వచ్చేసి జపాన్. ఇదే చైనా అంటున్నారు. ఏంటంటే కంపెనీస్ మళ్ళా చైనా కాదు. ఏమ ఆల్రెడీ కోవిడ్ వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళా వచ్చిందంటే ఇంకేమైనా అంతే సంగతులు. ఇప్పుడిప్పుడే గోల్కొంటున్నాయి అన్ని సినిమా ఇండస్ట్రీ కానీ అన్ని వ్యాపారాలు కానీ. సింగపూర్లో తయారవుతుంది. సింగపూర్ మంచిదన్నా. దీని గురించి చాలా బాగా చెప్పావు. ఇప్పుడు ఇది బ్లాక్ గప్పి అంటారు. బ్లాక్ గప్పి. బ్లాక్ గప్పి ఇవి మన దగ్గరే బ్రీడింగ్. ఇది కూడా చూడండి ఏది అంత నల్లగా ఉంది. టోటల్లీ కంప్లీట్ బ్లాక్ గప్పి ఇది. బా, ఇది కూడా రేర్ డంబో ఇయర్లో బ్లాక్ గప్పి ఇది. చిన్న మరీ చిన్నగా ఉంది. ఇంపోర్టెడ్ బ్రీడ్. ఇది కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. చాలా లుక్ ప్లస్ మనమే బ్రీడ్ చేస్తాం. ఇది వదిలేదన్నా కొట్టుకుంటా ఉంది. అది బ్లాక్ గప్పి. బ్లాక్ గప్పి అంతకుమించి వేరే పోయి. ఇంతే ఉంటాయి ఇవి. ఇదే లాస్ట్ సైజ్ ఇది. ఇది బ్రీడింగ్ బాక్స్. ఇది మొత్తం నార్మల్లీ మనం న్యాచురల్ ప్లాంట్స్ పెట్టి బ్రీడ్ చేసేస్తాం. అలా బాగానే ఉంటాయి, బ్రీడ్ అవుతాయి. ఇది వచ్చేసి శాంటా గప్పి అంటారు. ముందు నల్లగా ఉంది, వెనక వైట్ అండ్ రెడ్ కలర్ బాగుంటుంది. ఇది కూడా ఇంపోర్టెడ్ బ్రీడే. ఇన్ని రకాలు ఉంటాయి నా చేపల్లో. గప్పీస్ లో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. గప్పీస్ లో కూడా మన దగ్గర చూసినా రెడ్ గప్పి ఉంది, నార్మల్ గప్పి ఉంది, బ్లాక్ గప్పి ఉంది, ఈ మన శాంటా గప్పి ఉంది, వైట్ గప్పి ఉంది. వైట్ గప్పిలో ఇంకా బేబీస్ రాలేదు. నెక్స్ట్ మనం బ్రీడింగ్ అది కూడా పెడుతున్నాం. ఉంది డంబో ఇయర్ గప్పి అంటారు. నత్తలు కూడా ఉన్నాయి లోపల. నత్తలు కూడా ఉన్నాయి. ఇది డంబో ఇయర్ గప్పి అంటారు. డంబో ఇయర్ గప్పి ఉంది, హాఫ్ బ్లాక్ గప్పి ఉంది. ఇది హాఫ్ బ్లాక్ గప్పి అంటే సగం నలుపు. సగం నలుపు. ఈ మనం బ్రీడ్ చేస్తున్నాం మొత్తం. మన దగ్గర ఎప్పుడు ఉంటాయి రెగ్యులర్లీ. పిచ్చుకల్స్ వినిపిస్తుంది నాకు. అక్కడే ఉన్నాయా? బ్యాక్ సైడే ఉన్నాయి. మన దగ్గర బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి, చూపిద్దాం. లవ్ బర్డ్స్. యా, లవ్ బర్డ్స్. బజ్జీస్ అంటాం ఇది. బజ్జీస్ అంటే ఈ బ్రీడింగ్ పేర్స్ ఇవి మన దగ్గర. ఈ నార్మల్ మనం అమ్మేది ఇక్కడ 600-700 పేర్ అమ్ముతాం. 700-800 అంటే బ్రీడ్ ని బట్టి రేట్స్ ఉంటాయి. బాగుంటాయి. చాలా సౌండ్ రీసౌండ్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్లస్ ఇది వచ్చేసి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటారు. ఏది ఆ పైన? ఇందులో ఇది పైడ్. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అంటాయి. బులే కడుతున్నాయి.
సూపర్ అన్న మంచి బేబీస్. అంటే షాప్లో అనుకున్నా కానీ మీ దగ్గర ఇలాంటి లవ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. లవ్ బోర్డ్స్ పెంచుకుంటే లవ్ 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 అది అటుంటుంది అన్న. ఇంత మందలు అయితే అంతే. ఇప్పటి వరకు అయితే మన దగ్గర ఏవే ఉన్నాయి నార్మల్. మంచిది, చాలా మంచిది. సరైతే నాకు ఒకటి ఇస్తే నేర్చుకొని పోతా. పక్క పక్క, మీకు ఏది కావాలి చూడండి, ఏది ఇస్తాను. నాకు అదేంటే ఫ్లవర్ హాన్ పక్క రెడీలో ఉంది. రెడీ అమ్మా, నీ అంగడి బాగుంది, నీ షాపులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటాయి మన దగ్గర? ఇంకా దానికి సంబంధించిన అన్ని ఫుడ్ యాక్సెసరీస్ ట్యాంక్లు అన్ని మొత్తం మనం రెడీ చేస్తాం. ఫిష్కి సంబంధించిన ఫుడ్ అన్ని కూడా మీ దగ్గర అన్ని అన్ని దొరుకుతాయి మన దగ్గర. ఫిష్కి సంబంధించిన ఫుడ్, మెడిసిన్, మోటార్లు, ఫిల్టర్లు అన్నీ ఉంటాయి మన దగ్గర. దీనికి సంబంధించిన అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎవరు చేంజ్ చేస్తారంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. అంతే అంతే కదా? అంతే. సరే అన్న, వెళ్ళొచ్చదా? రైట్ రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు సో అది మందుల ఎటంద ప్రోగ్రామా? ఈ పాసుగల సామె రకరకాల చేపలు చూసారు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తారు ఏందా, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ లక్ష్మణ్తో మీరు కవలేదు మా పైన అంటే అలవాటు అయిపోయింది, అందుకనేసి కెమెరామ్యాన్ లక్ష్మణ్తో ప్రమోషన్ బాబ్జీ హైదరాబాద్ నుంచి.